నిరుద్యోగులు ఏమనుకుంటారో మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ ఓవర్ టు యు. నీళ్లు నిధులు నియమకాలు ట్యాగ్ లైన్ గా తెలంగాణ ఉద్యమం సాగింది. ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఇవాళ అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అదే స్థాయిలో ఉద్యోగుల నోటిఫికేషన్ విడుదల చేయడంతో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఏం చెప్తారు? ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే కూడా 2001 లో ప్రారంభించినప్పుడు కూడా మన ఉద్యోగాలు మనకు కంపల్సరీ తెలంగాణ వస్తూనే వస్తాయని చెప్పినప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యోగాలే మేము అందరం కూడా డిగ్రీ ఇంటర్ ఉద్యోగం నుంచి ప్రారంభించి ఏ రోజు యూనివర్సిటీ స్థాయిలో పిహెచ్డీ వచ్చే వరకు రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్న కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ ప్రయాణిస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఉద్యోగాల నియామకం కూడా నిన్న ఈరోజు అసెంబ్లీలో ఉద్యోగాలు కూడా ఫిలప్ చేస్తున్నామని కూడా ప్రకటించడాన్ని మేము విద్యార్థులకు అంతా కూడా స్వాగతిస్తూ హర్షిస్తూ ఇవాళ కాకతీయ యూనివర్సిటీ మొదలుగేటి వద్ద అన్ని హాస్టల్లో ఉన్న విద్యార్థులు కానీ లైబ్రరీలో ప్రిపేర్ అయితే విద్యార్థులు వందలాది మందితో సంబరాలు చేసుకోవడం జరిగింది. కేసీఆర్ మాటలు నమశక్యంగా లేవని మరికొందరు విమర్శిస్తున్నారు, దీనికి మీరేం చెప్తారు? వీళ్ళంతా కూడా కొంతమంది మన అంటే ప్రతిపక్షాలు ఈరోజు పబ్బం వారి యొక్క పబ్బం గడుపుకోవడం కోసం ఏదైతే మన అత్యధిక శాతంగా ఉన్నటువంటి నిరుద్యోగ విద్యార్థి లోకాన్ని అంతా కూడా తమ వైపుకు తిప్పుకునేటువంటి మన యోచనతోటి ఈరోజు కేసీఆర్ గారిని బదనం చేయడం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఏదైతే కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యోగ ప్రకటనను సమస్త తెలంగాణ నిరుద్యోగ అదేవిధంగా విద్యార్థి లోకం అంతా కూడా స్వాగతిస్తూ ఉన్నాము. కేసీఆర్ గారిని పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఉద్యోగ ప్రకటన చేసినందుకు మన కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మన నిర్మాణం కావచ్చు అదేవిధంగా అభివృద్ధి అనేది కేసీఆర్ గారితో సాధ్యపడుతుందని చెప్పేసి పూర్తిగా మేము విశ్వసిస్తూ ఉన్నాము. మీ ఉద్యోగుల వయసు కూడా పెంచడాన్ని మీరు ఎలా చూస్తారు? ఉద్యోగుల వయసు పెంచడాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే గడిచిన ఒక 3-4 సంవత్సరాల నుంచి ఎందుకంటే సాంకేతిక కారణాలు ఏంటంటే ఇది అంతకుముందు ఉన్న 2 జోన్లను ఇప్పుడు చాలా 5 జోన్లు 6 జోన్లు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ జోనల్ సిస్టమ్ కూడా కేంద్ర ప్రభుత్వం కొంత డిలే చేయడం ద్వారా కూడా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఆలస్యమైంది. దాని అనుగుణంగా ఒక 3-4 సంవత్సరాల 5 సంవత్సరాల విద్యార్థులకు చాలా మందికి వయసు లేట్ అయింది. కాబట్టి దాన్ని పెంపడానికి స్వాగతిస్తున్నాం. అది ఎట్లయినా అది చాలా మంచి పరిణామమే. ఎందుకంటే ఈ 3-4 సంవత్సరాల ఎంతో మంది వాళ్ళ వయసు పోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లాస్ అవుతుంది. కాబట్టి పెంపడానికి స్వాగతిస్తున్నాము. ఈ నోటిఫికేషన్ కూడా ఇది 81,000 ఉద్యోగాలు అంటే ఇది దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ఎప్పటి వరకు భర్తీ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఈ ఉద్యోగాలు? తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ప్రగాఢమైన నమ్మకం ఇక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులకు మాపై మాకున్నది. ఏదైతే గతంలో ఇచ్చిన దానికన్నా ఈ రోజు కూడా ప్రకటన మాకు ఎంతో సంతోషకున్నది. త్వరలో కూడా అది భర్తీ చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లే విడుదల చేస్తానన్న క్రమంలో కూడా మేము దాన్ని కూడా హర్షిస్తూ ముఖ్యమంత్రి గారికి మా నిరుద్యోగాల పక్షాన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎంతో కాలంగా విద్యార్థులు వేచి చూస్తారు. వాయు పరిమితి పెంచడం కూడా ఒక విద్యార్థిగా మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే గతంలో కన్నా విద్యార్థులు చాలా మంది ప్రిపరేషన్ క్రమంలో కొన్ని ఆటంకాలు మన స్థానికత పైన ఆటంకాలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఉన్న విద్యార్థులకు అంతా వాయు పరిమితి సడలించడంతో కొంచెం విద్యార్థులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు. అయితే గతం జిహెచ్ఎంసీ ఎలక్షన్ల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటన చేశారు, అప్పుడు టీఆర్ఎస్ పెద్దలు చేశారు. అయితే అప్పుడు అప్పటి నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కాలేదు, మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? కేంద్రము ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్పగా జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి స్థానికంగా ఉన్నటువంటి యువకులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని గొప్ప లక్ష్యంతో ముందుకు పోతా ఉంటే ఇక్కడ కేసీఆర్ గారికి ఎక్కడ పేరేస్తారని ఒక దురుద్దేశంతో కేంద్రం జోనల్ వ్యవస్థను ఆమోదించకుండా తాత్సారం చేయడం మూలంగానే ఇలా ప్రతిపక్షాలు కోర్టు కేసులు ఇవన్నీ ఇబ్బందులు కలిగించడం మూలంగానే లేట్ అయింది తప్ప కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలోని యువకుల పక్షాన్ని నిలబడతారని మేము బలంగా విశ్వసిస్తాం. నరసింహరావు గారు, మొత్తంగా కాకతీయ యూనివర్సిటీలోనైతే విద్యార్థులు అయితే కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు కాబట్టి ఖచ్చితంగా తమంతా కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. తమకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉందని అయితే వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. నరసింహరావు రైట్, థ్యాంక్ యూ నవీన్. ఓవరాల్ గా హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు. నోటిఫికేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి డాక్టర్ రాకేష్ కుమార్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చిన్న బ్రేక్ తర్వాత డీటెయిల్డ్ డిబేట్ చూద్దాం దీనిపై.